హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చు బడుల్లో కరోనా భయం అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే ఈ రోజున రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే శానిటైజర్లు సబ్బులకు విడుదల కానీ ప్రత్యేక నిధులు కోవిడ్ నైన్టీన్ కేసులపై మార్గదర్శకాలు ఇవ్వని విద్యాశాఖ నాడు క్షేత్రస్థాయి పరిశీలన ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక వెళ్ళినట్లయితే పాఠశాలలు మళ్ళీ తెరిచారు విద్యార్థులు వస్తున్నారు కానీ ఇప్పటికీ కరోనా భయం వెంటాడుతూనే ఉంది ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో కేసులు వస్తున్నా చాలా చోట్ల భౌతిక దూరం లాంటి నిబంధనలను పాటించడం లేదు ఒక్కో గదికి ఇరవై మంది విద్యార్థులనే అనుమతించాల్సి ఉంటే కొన్ని చోట్ల ముప్పై మంది ఉంటున్నారు ఇక మధ్యాహ్న భోజనాలప్పుడు దూరం అసలే ఉండట్లేదు మాస్కులు ఉన్నా వాటిని ముక్కు కిందకే పెడుతున్నారు గదుల శానిటైజేషన్ అంతంతంగానే ఉంది థర్మల్ స్క్రీనింగ్ సక్రమంగా సాగడం లేదు శానిటైజర్లు సబ్బులు ఇతర సామగ్రి కొనుగోలుకు నిధులు లేక ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు అలా చేసి బిల్లులు పెడితే సకాలంలో విడుదల కావట్లేదని వాపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పాఠశాలలను ఈనాడు యంత్రాంగం పరిశీలించగా అనేక చోట్ల కరోనా నిబంధనలు పాటించడం లేదు ఏం చేయాలి అనే దానిపై అస్పష్టత బడుల్లో కరోనా కేసులు వస్తే ఏం చేయాలనే దానిపైన ఉన్నత అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు విద్యార్థులు ఉపాధ్యాయులలో ఎవరైనా కరోనా బారిన పడితే బడిని శానిటైజ్ చేసి ఒకటి రెండు రోజులు సెలవులు ఇచ్చి మళ్లీ తెరుస్తున్నారు కృష్ణా జిల్లా నిడమానూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు కరోనా బారిన పడ్డారు దీంతో అందరినీ పరీక్షించారు ఈ పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతులకు ఒక్కరోజు సెలవు ప్రకటించారు తొమ్మిది పది తరగతులను బడికి రావాలని సూచించారు నందివాడ మండలం శంకరపాడు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది బడిలో ముప్పై మంది విద్యార్థులను పరీక్షిస్తే ఇద్దరికి పాజిటివ్గా తేరింది రెండు రోజులు సెలవులు ప్రకటించారు పాఠశాలలో మరికొందరు కరోనా వచ్చినా అక్కడి విద్యార్థులందరికీ పరీక్షలు చేయట్లేదు కొంతమందికే చేసి వదిలేస్తున్నారు నిబంధనలు అమలు ఎలా అనేది వచ్చిందండి నిబంధనలు పాటించాలని ఆదేశించిన ఉన్నత అధికారులు ఇందుకోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయలేదు గత ఏడాది కరోనా కేసుల పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు బడులో ర్యాపిడ్ పరీక్షలు ఎలా జరుగుతున్నది పరిశీలించే పరిస్థితి ఉన్నత స్థాయిలో లేదు ప్రధానోపాధ్యాయులే ఎక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు ఉపాధ్యాయుల కొరత ఉండడంతో ఒకచోటే కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు రాజాం నియోజకవర్గంలోని పదిహేను పాఠశాలలకు పద్నాలుగు చోట్ల ఇచ్చాపురంలోని ఇరవై ఆరు బడులకు ఇరవై ఒక్క చోట్ల విద్యార్థులు భౌతిక దూరం పాటించట్లేదు టెక్కల నియోజకవర్గంలో ఇరవై నాలుగు బడులకు రెండు వేల ముప్పై నాలుగు మంది హాజరయ్యారు వారిలో పన్నెండు వందల మంది వరకు మాస్క్ పెట్టుకోలేదు హెచ్చర్ల నియోజకవర్గంలో పద్నాలుగు పాఠశాలలను పరిశీలించగా పన్నెండు చోట్ల థర్మల్ స్క్రీనింగ్ చేయలేదు విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గంలో పరిధిలోని అన్నీ కలిపి ఐదు వందల యాభై ఐదు వరకు పాఠశాలలు గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలు ఉన్నాయి వీటిలో సుమారు ఇరవై వేల మంది చదువుకుంటున్నారు కరోనా భయంతో నలభై శాతం విద్యార్థులు బడులకు వసతి గృహాలకు రావడం లేదు పాడేరు నంబర్ వన్ పాఠశాలలో రెండు వందలకు పైగా విద్యార్థులు ఉండగా లోపే హాజరయ్యారు సింగ్ ఆశ్రమ పాఠశాలలో ఐదు వందల యాభైకి గాను శుక్రవారం నూట ఎనభై మంది ఉన్నారు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మాస్కులు సరిగా పెట్టుకోవడం లేదు కొన్ని పాఠశాలలో థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు లేవు భౌతిక దూరం అసలు అమలు కావడం లేదు పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి ఉన్నత పాఠశాలలో భౌతిక దూరం కనిపించలేదు తాళ్ళపూడి పాఠశాలలో విద్యార్థులు మాస్కులు సక్రమంగా ధరించలేదు మధ్యాహ్న భోజనం విరామ సమయంలో విద్యార్థులు గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపించారు ఈ జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు పంతొమ్మిది మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది కృష్ణా జిల్లాలో వంద పాఠశాలలను పరిశీలించగా విద్యార్థుల హాజరు అరవై శాతంగా ఉంది అందరి దగ్గర మాస్కులు ఉన్న సగం మంది కూడా పెట్టుకోవడం లేదు ముప్పై శాతం బడుల్లోనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు ఎనభై శాతం పాఠశాలల్లో విద్యార్థులంతా ఒకే చోట కూర్చొని తింటున్నారు కొన్ని చోట్ల విద్యార్థులే శానిటైజర్లు తెచ్చుకుంటున్నారు నెల్లూరు వెంకటేశ్వరం పురపాలక ఉన్నత పాఠశాలలో తొమ్మిది వందల నలభై ఒక్క మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ పదిహేడు గదులే ఉన్నాయి తరగతి గదులు చాలక విద్యార్థులను గుంపులు గుంపులుగా కూర్చోబెడుతున్నారు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయట్లేదు ఎవరిలోనైనా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే పరీక్షలకు వారి తల్లిదండ్రులతో పంపుతున్నారు వైవఎం నగర సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు దగ్గర కూర్చొని భోజనాలు చేస్తున్నారు తరగతి గదులు శానిటైజ్ చేయడం లేదు మూలాయపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఐదు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు చదువుతున్నారు ఈ పాఠశాలలో తరగతి గదులు లేక చెట్ల కింద పాఠాలు చెబుతున్నారు కర్నూలు జిల్లా వెలువర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో యాభై ఐదు మంది ఉండగా అందరికీ ఒకేసారి మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు ఆదోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో మూడు వందల అరవై ఏడు మంది విద్యార్థులు ఉండగా అందరినీ రోజు బడికి రప్పిస్తున్నారు శుక్రవారం ఒక గదిలో తొంభై మూడు మందిని కూర్చోబెట్టారు అనంతపురం జిల్లాలో విద్యార్థులు హాజరు డెబ్బై ఐదు శాతంగా ఉంది తరగతిలో భౌతిక దూరం లేదు శానిటైజర్లు అందుబాటులో లేవు విరామ సమయంలో విద్యార్థులు గుంపులు గుంపులుగా చేరుతున్నారు బడుల్లో ఎలా చేయాలి పాఠశాలల్లో కరోనా నిబంధనల అమలుకు పాఠశాలల పునః సమయంలో అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు వీటి అమలుపై పరిశీలన కొరబడింది పాఠశాలల విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం బడుల్లో ఇవి పాటించాలి ఒక్కో తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య ఇరవైకి మించకూడదు భౌతిక దూరం పాటిస్తూ సరిపడా స్థలం ఉంటే అన్ని తరగతులను ఒకేసారి నడపవచ్చు గదులు కొరత ఉంటే రోజు విడిచి రోజు నిర్వహించాలి వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి పెద్దలతో ఉండే పిల్లల్ని తరగతులకు అనుమతించొద్దు ఇలాంటి వారిని ఇంటి వద్దనే ఉంచాలని సూచించారు విద్యార్థుల సిబ్బందికి రోజు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలుంటే పరీక్షలకు పంపించాలి మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు దూరం పాటించాలి పాఠశాల వదిలినప్పుడు గుమి కూడవద్దు అసెంబ్లీ గ్రూపు పని క్రీడలు నిర్వహించరాదు పిల్లలను స్వచ్ఛందంగా పంపిస్తున్నట్లు తల్లిదండ్రుల నుంచి అనుమతి లేఖలు కూడా తీసుకోవాలి ప్రతి వారం పాఠశాల నుంచి ఇద్దరికి విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడికి పరీక్షలు నిర్వహించాలి ఎవరికైనా పాజిటివ్ వస్తే మొత్తం అందరినీ పరీక్షించాలి విద్యార్థులు పరస్పరం వస్తువులు మార్చుకోవద్దు పాఠశాల బస్సుల్లోనూ సగం మందినే అనుమతించాలి ఆటోలు రిక్షాలోని విద్యార్థులు రావద్దు బస్సులు వ్యాన్లు లేకుంటే తల్లిదండ్రులే తీసుకువచ్చి తీసుకువెళ్ళాలి విజయనగరం జిల్లాలో నూట యాభై ఎనిమిది పాఠశాలలను పరిశీలించగా ఇందులో నూట మూడు బడుల్లో భౌతిక దూరం నూట ఇరవై ఏడు బడుల్లో థర్మల్ స్క్రీనింగ్ అమలు కావడం లేదు మధ్యాహ్న భోజనం కోసం వరుసలో తోసుకుంటూ నిలబడుతున్నారు థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలను చాలా చోట్ల బీరువాలోనే ఉంచారు గుంటూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి అండి మనకు చిత్తూరు జిల్లాతో సహా ఇదే పరిస్థితి అయితే నెలకొంది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని జిల్లాల గురించి అయితే ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా స్కూల్స్లో థర్మల్ స్క్రీనింగ్ అయితే పాటించట్లేదు అలాగే భౌతిక దూరాన్ని కానీ అలాగే శానిటైజన్ మాస్క్ కూడా అయితే సరిగా ధరించడం లేదని చెప్పేసి అయితే మనకి యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే కరోనా ప్రికాషన్స్ని పాటిస్తారో సో వాళ్ళు మాత్రం సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది సో ప్రజెంట్ అయితే మనకు కేసులు అనేది చాలా అంటే చాలా ఎక్కువగానే పెరుగుతూ ఉన్నాయి అనమాట సో ఇక్కడ మీరు ఈ యొక్క ఫోటోలో కూడా మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి సో ఎంతమంది జనాభా అయితే ఎలాగున్నారో దగ్గర దగ్గర నిలుచుకొని సో ఈ విధంగా అయితే పెడితే మనకు త్వరలోనే ఈ యొక్క స్కూల్స్ కాలేజీలన్నీ కూడా అయితే మూసివేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు ఎవరైతే పాటిస్తారో సో అటువంటి స్కూల్స్లో అయితే మనకు నో ప్రాబ్లం కానీ ఈ విధంగా కనుక ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఇమేజెస్ సో ఈ విధంగా దగ్గర దగ్గర కనుక పెడితే సో కరోనా వైరస్ అనేది చాలా అంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది సో ఎక్కువ మందికి కనుక స్ప్రెడ్ అయితే ఆ స్కూల్స్ని అయితే మూసేయడం జరుగుతుందన్నమాట సో స్కూల్స్ని మూసేస్తే మనకు మళ్ళీ ఆన్లైన్ క్లాసులు తప్పనిచ్చి మనకు ఆఫ్లైన్ క్లాసులు అయితే ఉండవు సో ఫ్రెండ్స్ మీరు పిల్లల్ని స్కూల్కి పంపించాలి అనుకుంటున్నారా లేదా పంపించవద్దు అనుకుంటున్నారా లేదా ఒకవేళ మీరు స్కూల్కి వెళ్ళేవారు కనుక ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ ప్రికాషన్స్ని ఏ విధంగా పాటిస్తున్నారో కింద వీడియో కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పుడు వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్